పేరు సూర్య. ఓకే, కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది బ్రో తెలంగాణలో? బెటర్ దన్ ఏపీ. పర్లేదు, ఏపీ మీద పోల్చుకుంటే తెలంగాణ పర్లేదు. పక్కా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అంటున్నారా? ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియాలో డెవలప్మెంట్ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, తెచ్చి థాట్ కూడా ఉండాలి. ఇలా ప్రాసెస్ ఉన్నారు, ఓకే పర్లేదు, డెవలప్ చేస్తున్నారు. అది ఏపీలో పోల్చుకుంటే ఉన్నదనేది పోగొడుతున్నారు తప్ప తెలంగాణ అయితే బెటర్. అంటే ఏపీ కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంది అంటారా తెలంగాణలో? 100% ఏపీలో ఉంటుంది, ఒక 10% కూడా లేదు నేను చెప్తున్నాగా, ఏపీ నాది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా, దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఓకే అయితే నాదైతే టీఆర్ఎస్ వచ్చింది, సెకండ్ ప్లేస్లో బీజేపీ రావాలనుకుంటున్నాను. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అంటే చెప్పలేం కానీ బీజేపీ పుంజుకునే సత్తా ఉంది, మ్యాక్సిమం సెకండ్ ప్లేస్లో బీజేపీ రావచ్చు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా? మ్యాక్సిమం అయితే లేదనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ వాళ్ళకే పడతలేదు, వాళ్ళ వాళ్ళకే మిస్కమ్యూనికేషన్ వస్తుంది. లేదు, ఈసారి ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మ్యాక్సిమం టీఆర్ఎస్, ఎందుకంటే ఒకవేళ బీజేపీ వచ్చినా అటు సౌత్ ఇండియాకి అంత అలా ఇంట్రెస్ట్ చూపించదు బీజేపీ, కన్ఫామ్గా టీఆర్ఎస్. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డి నియమించాడు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది కొంచెం డిసప్పాయింట్ అయ్యవలసినది, ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్, ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో ఆయనకి చేయాల్సిన అంత అవసరం లేదు. బండి సజీవ్ వచ్చిన తర్వాత బీజేపీ మంచి పుంజుకుంది చెప్పదు. ఆఫ్టర్ 3 ఇయర్స్ చూసుకున్నా ఉప ఎన్నికల్లో ఏమో ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో వచ్చింది, బండి సజీవ్ వల్ల సాధ్యం అది. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి మాకు రాలేదు అని యూత్ కేసీఆర్ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్? అయితే తెలియదు బ్రో, నాదైతే ఏపీ, మనకు తెలంగాణ జాబ్ చూసుకున్నారు. టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్ నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు, దాని మీద ఏమి ఒపీనియన్? అవును, డెఫినెట్గా అవును, ఎందుకంటే 10 ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెం ఎంత ఎలాగైనా కొంచెం మనీ పట్టుకుని వెళ్ళిపోయే జాబ్లు కూడా తయారైపోయింది. ఫైనల్గా తెలంగాణ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరైతే? కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ భాయ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.